హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గరుడా ఎక్స్ప్రెస్, అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మధ్య వైరం చిన్న విషయంలో స్టార్ట్ అయింది. అది చిలికి చిలికి ఉప్పినలా మారిందని ఓ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చారు మాజీ ఎంపీ కరణం బలరాం కృష్ణమూర్తి. తాను కాంగ్రెస్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్తో తనకు రాజకీయ విభేదాలే తప్ప వ్యక్తిగతంగా ఏమీ లేవని, ఆయన తనతో చాలా చనువుగా ఉండేవారని, వైఎస్ ఇంకా తాను చంద్రబాబు నాయుడు కేఈ కృష్ణమూర్తులు కాంగ్రెస్లో ఉన్నప్పుడు మంచి స్నేహితులుగా ఉండేవాళ్లం, రాజశేఖర రెడ్డి ఎప్పుడు తనతో మాట్లాడినా వ్యక్తిగత విషయాలే తప్ప రాజకీయాలు మాట్లాడేవారు కాదని చెప్పారు. ఎన్టీఆర్ను పదవీచ్యుడిని చేసేటప్పుడు ఆయనకు చంద్రబాబు ఒక మాట చెబితే సరిపోయేది కదా, అనవసరంగా ఎన్టీఆర్ను ఇబ్బంది పెట్టేలా చంద్రబాబు వ్యవహరించారని తనతో వైఎస్ అన్నారని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి చంద్రబాబుకు ఒక విషయంలో గొడవ స్టార్ట్ అయింది. అది వైఎస్ చనిపోయేంత వరకు అలానే ఉందని చెప్పారు. ఆ గొడవ వెంటనే ప్రశ్నకు సమాధానంగా కరణం బలరాం చెప్తూ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ పార్లమెంటు సభ్యుడిగా ఉండేవారు. ఒక సైట్ రెగ్యులరేషన్ విషయంలో చంద్రబాబు వద్దకు వైఎస్ వెళితే చేయటం కుదరదని చెప్పారు. ఈ విషయం వైఎస్ ఒకసారి ఢిల్లీలో తనతో చెప్పగా నేను వెళ్ళి చంద్రబాబును అడిగాను. దానికి ఆయన, లేదు లేదు బలరాం, వైఎస్ అడిగిన పని చేసినట్లయితే దాదాపు 500 మందికి చేయవలసి వస్తుంది, నేను చెయ్యనని బలరాంతో అన్నారట. తిరిగి ఆ విషయం బలరాం వయస్సుతో చెప్పగా, నేను అడిగింది ఒక పని, ఇది కూడా ప్రజలకు ఉపయోగపడే పని, దానికి ఆయన అడ్డు ఎలా చెప్తారని వయస్సు తనతో అన్నారని బలరాం చెప్పారు. అప్పటి నుంచి స్నేహంగా ఉండేవాళ్లు కాస్త శత్రువులుగా మారని, ఆ తర్వాత రోజుల్లో కూడా ఇద్దరు చాలా విషయాలు డిఫర్ అయ్యారని బలరాం చెప్పారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.